ಹೇಳಿದ್ರು ರುಕತ್ ನಾಲ್ತು. ಐತೇ ಪದಿ ಗಿಂತಲ್ ನಾಡಿತೇ ಲಕ್ಷ ಗಿಂತಲ್ ಪಂಡುತ್ತಾಯಿ. ಮರಿ ಲಕ್ಷ ನಾಡಿತೇ ಅಂತಗಂದ మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యం కూడా కారావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు. మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా నాకు కాలేదయ్యా అంటుంటే నాన్న మంత్రి పడవట మంత్రి పడవా అదే కదా నేనా చాచా నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, నీకెవరా బుర్రం దాని. నేనంట మంత్రిని అంట 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు, పూచి నాది. ఏమయ్యా పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే. నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయని దెబ్బ కొడుతున్నారు. కరెక్ట్. ఆయన 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. నాకేమంటే ఎలాగండి, దేశంలో మీరు ఒకళ్ళు కారా? పనంతా పాడు చేసే నువ్వు ఉండవయ్యా. నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతా. నువ్వా? ఏ పనికిరానా? నీ మొగం నీకే చదువా సంధ్య? దేశవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ రెండు సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే పాతికిలోపు, అది నేను చూసుకుంటాను. మానవ రసకక్కడం నాకేం బావలేదు. ఒప్పుకో నాన్న. అంత పనిచేస్తా నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవును నాన్న. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉపిదీని నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీ కాదు బావా, ఏగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు, ఆ నిలబడతాన్నారు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. ఆ నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకి ఉట్టి ఆడదానికి ఎవడేస్తాడు బాబా ఓటు? రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులు ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. అమ్మగడు బంగారం గాను, నీ బుర్రలో ఎంత గుంజు ఉందంటరా? రాజకీయం అంటే అదే కదా, అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి. మరి ఇక్కడికి వచ్చేసేమంటే ఎల్లు ఎల్లు నస 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 నస. ఏంటి నస 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 అంటే క్యాసు క్యాసా? ఓరిని ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు వెళ్ళు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. బాబురు కప్ప ఓ మలడీ నంబర్ వన్ కిల్లాడి నువ్వు వల్లాడి డీడి పోతావే అమ్మాడి పప్పుల కుప్ప దక్క దక్క బాబురు కప్ప Thank you.
మోటారు కారు ఎక్కిన కారు ఎక్క నివ్వకు గీర ఎంత ఎక్కిన గేరు మార నివ్వకు కళ్ళ నుంచి కాచుకో ఒళ్ళు కాస్త దాచుకో డబ్బు లెక్క మానుకో డబ్బు మాని వేలుకో అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా పాడు బుద్ధి మానకుంట దేహ శుద్ధి తప్పదమ్మడు తప్పులకు బాబ్జీ ఏమిటది మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్ బాబ్జీ అవును సార్ వీడి పేరు ఎత్తకూడదన్నారు కదా పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు మా ఇంట్లో ఈవేళ అసలు ఏమి వండలేదండి అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి ఇవి బెల్లం ముక్క పంచదార కలుపుకుని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి పుస్తకాలు దిగింది అక్కడ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వన్ టూ త్రీ ఫోర్ గాజు బొమ్మ నీవులే ఆకు ముళ్ళు సామెత తెలుసుకుంట మేలులే కుక్క కాటు నీదిలే చెప్పు దెబ్బ నాదిలే ట్రిక్కులన్నీ చేసిన పప్పులు ఇంక బుడకవే బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా ఓయ్ బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా చంపకాయ చేతికిస్తే లెంపకాయ తప్పదమ్మడు పప్పుల కుప్ప డకాం బావురు కపాలి నంబర్ బలకి లాడి నువ్వు లాడి డి పోతావే అమ్మాడి పాపం తప్పుల కుప్ప దగ్గ బావురు కప్ప హద్దు మీరావు నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను కానీ కొట్టను నాకు సభ్యత ఉంది కాబట్టి అయితే కారు ఎందుకు ఆపావు
నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయి అనుకుంటున్నాను కాబట్టి ఏదో ఆవేశం కొట్టాను సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది. సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోరు. అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కిల్ అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఉరించి. 88 89 అలాగేనమ్మా. 90 91 అల్లుడా జైల్లో వేసి ఉరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాళ్ళే కదా. వీడి పేరేమిటి అని నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మక్క ఇచ్చింది మా నర్స్ పిల్ల, తన అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్తో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు. వేలు కాదు, మనుషుల్నే కొరుక్కు పీక్కు తినేస్తాడు కానిబల్. అంటే నరమాంసాహారి. నోర్మే, ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఈవేళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాసుకు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చెప్పలు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు కడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి నేనా పాట చెప్పు తల్లి. ఏమిటి? మరి మరి చెప్పమ్మా. అదే నాన్న, వాడు ఆపరే చేశాడు. పెట్టుకుని చేయదన్నాడు. సర్కిల్ అని అరసే. సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎందుకు ఉండదు? ఎంత పగరు. హలో కాలేజీయా, నేను సుబ్బారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనాయా? నా బొంద. అలాగే సార్, అలాగే అలాగే. నేను రోయా ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చేయి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే ఓకే. వాడి పేరు నాన్న? వాడి పేరేంటయ్యా? ఓకే సార్ ఓకే, అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్ సార్? కారణం ఏదన్నా చెబుదావా? అక్కర్లేదా? నేను చెప్పడమే లేదు. మా కాలేజీ నేను పొమ్మన్నాను. నేను డిస్మిస్ అంటే డిస్మిస్సే. డే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయడే. కురిడి పెట్టి బురిడి కొట్టి ధరలు పుట్టి ధరలే పెంచి. గురిడి పెట్టి బురిడి కొట్టి ధరలం ధరలు పుట్టి ధరలే పెంచి. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయ సుబ్బారాయడే. Thank you.
కృత్రిమ తోటల్లో నా కొండ ముచ్చు వీడేనమ్మా, కొబ్బరికాయ చూశాడమ్మా, కోకిలాగా గెంచాడమ్మా, తాళ్లే పేనాడు, మారా ముళ్ళే వేశాడు, తైలం తీశాడు, మా తలకే రాశాడు, కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు, సారా బట్టి పెట్టి కోట్లే పట్టాడు. కొలువైనాడే కొండ చిలువైనాడే మా కొబ్బరికాయ తదిగిణతో తొడగొడితే తలబడతాం, తలగొడతాం, తదిగిణతో తొడగొడితే తలబడతాం, తలగొడతాం, ఓరారి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు, ఓరారి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు, పడతాం నీ పాకం, తీస్తాం నీ మైకం, పడతాం నీ పాకం, తగకట్టగం కం 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 కం, తీస్తాం నీ మైకం, తదుదుదుదుదు తగదుగుదు, తగబడతాం పనిబడతాం చెరబడతాం, తగదిమి తగదిమి తగబడతాం పనిబడతాం చెరబడతాం, తగదిమి తగదిమి తగదిమి, కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే, కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే. బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, కొబ్బర్ల సుబ్బారాయుడు, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, కొబ్బర్ల సుబ్బారాయుడు, కొబ్బర్ల సుబ్బారాయుడు, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్. ఈ నారికేళు నీ చోరగాథలు వినులారా వినుడు, తన తందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు. రక్షక భటుల తోడ, న్యాయవాదుల తోడ, మంత్రి మాంద్రుల తోడ, చిత్రగుప్తుల తోడ, దర్పాలు మీర దర్బారు సేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల కొబ్బరికాయల సుబ్బారాయుడు. భర్త అలాగే మహాప్రభు, బాబ్జీని కాలేజీలో చిత్త మహాప్రభు అవమానం చేసిన ఆడపిల్ల చెంపల సుక్షమాపణ చెప్పి తెరాలి, చెప్పాలి, చెప్పు తల్లు చెప్పాలి. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేటంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కులు, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టరు, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కంటాక్స్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు, ఇంతమంది ఉన్నారు. చివరి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతివి. నీకు కోపం వస్తుంది కన్నా, అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గాలనిస్తే డ్యూటీ అలవాట, ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టి మీద రాయిస్తారేమో నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో, అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను, వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను.
ఆ బాబ్జీ రోజు 5 గంటలకు ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమేం కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా రెండున, నెత్తురు రావాలా కూడదా, బుర్ర బద్దలు కొట్టాలా కూడదా, నాలుగు తెగ్గొయ్యాలా కూడదా, మీరు అడిగేదాన్ని బట్టి రేటు. అమ్మో, నో 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 నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆడక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబుగారు పెద్దోరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు, ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు డాగు ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట, ఖర్చు ఎక్కువ అవుద్ది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెచ్చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి, ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. చీ, అబ్బే నాకొద్దు, యు క్యారీ ఆన్. ఎక్కడే బాగా